నమస్తే, వెల్కమ్ టు డిఎన్ ఫైవ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కనీస వేతనాలు ఇవ్వాలని అంగన్వాడీ ఆశాలు, పెంచిన వేతనాలే వందల కోట్ల భారమైన భరిస్తున్నాం. ప్రభుత్వ ఆర్థిక స్థితి అర్థం చేసుకోవాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యుత్ కోతలు, టీడీపీ ఎమ్మెల్సీ మంతిన సత్యనారాయణరాజు ఆరోపణలు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో డైలివర్ కలెక్టర్ ఫోన్లోనే మాట్లాడి అధికారులను ఆదేశించిన సంయుక్త కలెక్టర్ జె వెంకటమురళి. అసభ్య పదాలతో దూషించాడని ప్రకాశం జిల్లా చీరాల ఎంపీడీఓ సాంబశివరావు కార్యాలయం ఎదుట ఆందోళన. దళిత నేత నీలం నాగేంద్రంకు చీరాలలో ఘనంగా సన్మానం. కిరణ్ కుమార్ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించడంలో నాగేంద్రం కృషికి దళిత నేతల అభినందనలు. నియోజకవర్గ పరిస్థితులపై మీడియాతో చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి. ప్రకాశం జిల్లా వేటపాలెంలో 10 బైకులు, 4 కోళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రకాశం జిల్లా చీరాల జాండ్రపేట హైస్కూల్ వద్ద డివైడర్ను ఢీకొట్టిన ఆటో, 4 తీవ్ర గాయాలు. మట్టి ఖర్చుల డబ్బుల్లోనూ అవినీతి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న చీరాల మున్సిపల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం. దళిత పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక ఉత్తర్వులపై హర్షం. పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వళవన్ను సన్మానం. అంగన్వాడీ, ఆశ, విఏఓలు, ఏఎన్ఎంలు, హోంగార్డులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ వంటి వాళ్లకు మినిమం వేతనం ఇవ్వాలని, పెంచితే అదనంగా ప్రభుత్వంపై 1200 కోట్లు పడిందని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ తగ్గిపోయిందన్నారు. అయినప్పటికీ ఆర్టీసీ అదనంగా 300 కోట్ల భారం అవుతుందన్నారు. సచివాలయ వ్యవస్థ తీసుకురావడం ఖర్చుతో కూడిన పని అన్నారు. కోవిడ్ వల్ల 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. అలాగే ఉద్యోగులు కూడా తమ ఆవేదనను, అసంతృప్తిని ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె తలపెట్టడం రాష్ట్ర వ్యాప్త వాళ్ళంతా అందరూ జేఏసీలుగా ఫామ్ అయి అందరికి తెలిసింది. అయితే మామూలు ప్రభుత్వం గతంలో ఎప్పుడు ప్రభుత్వాలు ఏ హయాంలో చూసినా దాదాపు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె వరకు పోయిన తర్వాత కొద్ది రోజులు అది నడవడం, దానివల్ల అటు ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వం అందరూ ఇబ్బంది పడడం, అది రాజకీయం అయిపోయి మోర్ ఒక సెన్సిటివ్ ఇష్యూ రాజకీయం నుంచి దాని నుంచి పక్కకు పోయి అది మళ్ళీ కోలుకోవడానికి టైం పట్టడం, అసలు సమస్యల నుంచి పక్కకు పోవడం, ఇవన్నీ గతంలో చూశారు. అలాంటిది దాన్ని సకాలంలో అర్థం చేసుకుని స్పందించి చర్చలు కంటిన్యూస్గా జరిపి దాని నుంచి అటు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఉన్న పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుని ఉన్నంతలో బెటర్ దీని వరకు ట్రై చేసి ఒక రిజల్యూషన్ తీసుకురావడం అనేది బహుశా చాలా తక్కువగా అరుదుగా జరుగుతుంటుంది. అది జరగడం వెనక ఓవరాల్గా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులను ఎప్పుడూ గుడ్ స్పిరిట్స్లో ఉంచాలి, వాళ్ళు ఓన్ చేసుకుని పనిచేసేటట్టు చూడాలి, కొంచెం కష్టమైన పరిస్థితి బాగాలేకుండా వీలైనంత సాటిస్ఫై చేయాలని ఉండడం, అటు ఉద్యోగుల్లో కూడా ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్గా ఎందుకంటే చూశారు కాబట్టి ఈ 2.5 ఏళ్ళగా మొత్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి కంప్లీట్ ఇది అయిపోయిన నేపథ్యంలో ఉన్నంతలో బెటర్ అనే ఒక ఇచ్చారని ఇది కావడం, చిన్న చిన్న సవరణలు చేయడానికి కూడా ఒప్పుకున్నారు మొండిగా పోకుండా అని వాళ్ళు కూడా దాన్ని చూసి కన్సిడర్ చేసి రావడం వల్ల ఇది సాధ్యమైంది. దీంట్లో ఎవరు పట్టుదలలు లేకుంటే ఒకరి గొప్పతనము ఓరివి ఇటు ప్రభుత్వం కానీ అటు ఉద్యోగులు కానీ లేదు, అందరూ ఆ పక్షము ఈ పక్షము ఇద్దరూ ఒకే టీం లాంటిది కాబట్టి ఈ కష్టాలు ఎట్లున్నాయో వాళ్లకు తెలుసు కాబట్టి, అలాగే ఉద్యోగులు స్వయంగా వాళ్లకున్న ఎక్స్పెక్టేషన్స్ వాటిలో కూడా కొంతవరకు నష్టం జరిగింది కాబట్టి ఎట్ సైడ్ చేసి వేయాలని ఆలోచన ప్రభుత్వానికి కాబట్టి సాధ్యమైంది. ఇది ఇది విజయము కాదు, ఓటమి కాదు, మధ్యలో వచ్చినవి చిన్నపాటి, అది డెమోక్రసీలో సహజమనే మేము భావించాము, ప్రభుత్వం భావించింది, ముఖ్యమంత్రి గారు భావించారు. ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో ఒక ఇది ఉండాలి, ఆ రకంగా చేస్తారు. ప్రభుత్వం స్పందించింది. ఇది జరిగిన తర్వాత ఎవరైనా దీంట్లో ఇంకా వస్తే బాగుండేది అనుకోవడము అది తప్పులేదు. ఎవరు కింద ఉన్నవాళ్ళు ఉద్యోగులు అనుకుంటే లేదు, బ్రహ్మాండంగా చేశామని ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారంటే ఏమబ్బా అన్యాయం ఎక్కడ చేశారు అని మనొచ్చు.
స్వయం ఆయనే స్టేట్ హెడ్ తానే నిన్న మాట్లాడుతూ బహుశా ఎలాంటి డాంబికాలకు పోకుండా ఎలాంటి ఇవి ఏదో మేము చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని కాకుండా ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు కూడా తెలుసు ఇంకా చేసి ఉండాల్సింది ఆయన ఏదో తృప్తిగా చేశాను బ్రహ్మాండంగా చేశానంటే సీఎం గారు ఎక్కడ చేశారని అడిగితే బాగుంటుంది ఆయనే చెప్తున్నారు నిజంగా ఈ పరిస్థితి లేకపోతే ఇంకా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నంతలో బెటర్ చేశారంటున్నాం కాదు ఇంకా కొంచెం కావాలంటే సరే అది కూడా నేను స్ట్రెచ్ చేస్తున్నాం యాక్చువల్ మా 25,000 కోట్ల పైన మన సొంత ఆదాయం స్టేట్ ఓన్ రెవెన్యూ ఉండే పరిస్థితిలో మనం కూర్చోవాల్సి ఈరోజు ఉండాల్సిన పరిస్థితి బ్యాక్డ్రాప్లో కూర్చోవాల్సిన పరిస్థితి అయితే 2.5 ఏళ్ల క్రితము గతంలో ఉన్న 22,000 కోట్ల ఆదాయం దగ్గరే మనది ఆగిపోయింది రాష్ట్ర సొంత ఆదాయం ఎందువల్ల ఈ కోవిడ్ వల్ల అన్ని మూతపడి ఎక్కడికెక్కడ ఇదైపోయి ఈ పక్కనేమో 60,000 కోట్లు ఉన్నది 70,000 కోట్లు దాటిపోయింది శాలరీస్ పేమెంట్ వీటికి సంబంధించింది అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ చూసుకుంటే దాటిపోయింది 111% అయింది ఇది వాస్తవమైన పరిస్థితి అందువల్లే ఏం చేయలేని నిస్సహాయత రెండోది మిగిలినది ఏమన్నా మనం చేస్తుంటే వే మినిమం తప్పనిసరి అయిన సంక్షేమాన్ని అది కూడా ఒక్క నయా పైసా కూడా వృధా కాకుండా కిందికి ఎక్కువ భాగం డీబీటీ ద్వారా బెనిఫిషరీస్కి అందించే సిస్టమ్ ఏర్పాటు చేశాం ఇదంతా కలిసి కూడా 44,000 కోట్లు అవుతుంది అది కూడా ఎక్కడ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం దుబారా ఎక్కడా లేదు దీన్ని అర్థం చేసుకోండి నిజంగా 25,000 కోట్ల పరిస్థితి ఉంటే మీరు అడగాల్సిన అవసరం లేదు దానికి అడగకముందే ఇంకా ఎక్కువ ఇచ్చి సర్ప్లస్ చేయాలి అప్పుడు ఇష్యూనే ఉండేది కాదు అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ముందు కూడా అలాగే అంటున్నాం 27% ఇచ్చినప్పుడు కూడా తర్వాత కూడా నేను కూడా చాలాసార్లు మేమే ఎక్స్ప్లెయిన్ చేశాం 30% ఆ పైన ఇవ్వాలని అనుకున్నారు కానీ పరిస్థితి దానికి లేదు బ్యాలెన్స్ చేయడం అంటే ఉద్యోగులు నోటి దగ్గర తీసి ఇంకోటి చేయడం కాదు వేరే వాళ్లకు మినిమమే చేస్తున్నాం ఇటు కూడా వాట్ ఎవర్ దే డిజర్వ్ ఆర్ ది ఇంతకుముందు పెంచు ఇది వస్తున్నవి తగ్గకుండా ఇంకొంచెం పెరిగేయటనేది ప్రయత్నం చేశారు సరే కాంపోనెంట్ వైజ్ వచ్చిన దాంట్లో ఇబ్బంది ఉంది ఐఆర్ రికవరీలు అవి ఉన్నాయి పాతది కూడా ఇవన్నీ అన్నవి కరెక్ట్ చేసి చేసుకుంటూ సచ్చారికి సంబంధించి చెక్ చేశాము చరిత్ర మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్పినా చెప్పినట్టు అవుతుంది 8, 16, 24 అని ఉన్న దాంట్లో అలాంటిది కాస్త స్లాబ్లు పెంచి ఎట్ట చేశామనేది మీ అందరూ మీడియా కూడా చూశారు ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నిన్న ఈరోజు చూస్తే మీరు గమనిస్తున్నారు ఓ చిన్న సెక్షనర్స్ ఎంప్లాయీస్లో కొంతమంది పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయిన సెక్షన్స్ ముఖ్యంగా వామపక్షాలతో అసోసియేట్ అయిన మొన్నటి నుంచి దాని మీద మేము మళ్ళీ ఆందోళన బాట పడతామనడం గమనిస్తున్నారు అందులో ఎవరైతే చిత్రం ఏమంటే పోనీ ఇవన్నీ అవుట్ సైడ్ ఉంది మాకు తెలియకుండా ఏదో జరిగింది అనుకున్న సెక్షన్ కాదు లేదా రిప్రజెంటేటివ్స్ కాదు లేదా లీడర్ కాదు మొన్న చెప్పాను నిన్న చెప్పి మళ్ళీ ఈరోజు చెప్తున్నాం జేఏసీలో పార్ట్ స్ట్రగుల్ కమిటీలోనో దాంట్లో పార్ట్ ఉన్న ఒక సెక్షన్ టీచర్లను రిప్రజెంట్ చేస్తున్న నాయకులు లాస్ట్ సెకండ్ వరకు చీఫ్ సెక్రటరీ గారు మొత్తం చదివేంత వరకు వాళ్ళు ఉండి వాళ్ళు మీటింగ్ అటెండ్ అయ్యే సంతకాలు చేశారు అజెండా చదివి ఫైన్ అయిపోయింది మినిట్స్ అన్నీ లాస్ట్లో చదివినప్పుడు ఉన్నారు మినిట్స్ చదువుతూ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తున్నారు ఉద్యోగులు స్వచ్ఛందంగా అన్నదాన్ని విన్నారు ఆ తర్వాత మీడియాను పిలిచిన తర్వాత అప్పుడు మధ్యలో మాయమైపోయి బయటకు వెళ్ళిపోయారు మేము ఒప్పుకోవట్లేదని బయటకు వెళ్ళి అన్నారట ఆ తర్వాత తెలిసింది ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ ఇది గవర్నమెంట్కి ఎంబరాస్మెంటే కాదు మిగిలిన నాయకులు ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఎవరు ఎవరిని మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళని గురించి అవాకులు చవాకులు ఆ నాయకులు ఎవరైతే రిప్రజెంట్ చేసిన జేఏసీ నాయకులు ఉన్నారు వీళ్ళు ఆ నాయకత్వంలో ఉన్నారు ఇప్పుడు బయటకు వచ్చి అవాకులు చవాకులు పెళ్తున్నారు ఏదో కొంతమంది అమ్ముడు పోయారని ఇక్కడ కొనగలిగిన వాళ్ళు ఎవరు ఎవరు కొనేవాళ్ళు ఎవరు ఉన్నారు ఆ అవసరం ఎందుకుంటుంది అందులో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసలు అలాంటి ఆలోచనలు కూడా వచ్చేది కాదు పోనీ ఈ 10 రోజులు మా గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ టైం ఇట్లా ఉద్యోగులు ఇది కావడం అనేది ఆ 10 రోజులు వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి ఇంకోదానికి సంబంధించి ఎక్కడన్నా ఇబ్బందులు క్రియేట్ చేశామా ఇంకోటి చేశామా అలాగే ఎవరన్నా వచ్చి మేము ప్రభుత్వానికి మద్దతున్నాం మేము పోమంటే మంచిది అని చెప్తూ వాళ్లకు నచ్చ చెప్పండి చర్చలకు రమ్మని చెప్పండి అన్నామే కానీ లేదు మీరు వెళ్ళి చీల్చి ఉద్యమాన్ని తప్పుదారి పెట్టండి మీ వాళ్ళ ఆందోళన దానికి వేరే అర్థాలు తీయనేది ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన చెప్పినట్టే వీఆర్ కాన్షియస్ ఇంకా చేయాలనుకున్నంత చేయలేకపోయాం ది గవర్నమెంట్ ఈజ్ కాన్షియస్ ఉద్యోగుల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నందువల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టు రాకపోవడం అనేది బాధ కలిగించింది ఉద్యోగులు కూడా
రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ కోతలు మొదలయ్యాయని టీడీపీ ఎమ్మెల్సీ మంతిన సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉండగా విద్యుత్ కోతలు చూడలేదన్నారు. ప్రజలకు మౌలికమైన విద్యుత్ అంతరాయం లేకుండా ఇవ్వడంతో పాటు రోడ్ల మరమ్మతులు వంటి పనులు చేశారని అన్నారు. పక్కనున్న తెలంగాణ సర్ప్లస్ లేకున్నా సర్ప్లస్ లోకి తెచ్చుకుంటే సర్ప్లస్ లో ఉన్న ఆంధ్ర కోతలకు వెళ్ళిందని కేసీఆర్ అన్నాడని సత్యనారాయణ రాజు అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతల వల్ల రాష్ట్ర ప్రజలు రైతాంగం ఇండస్ట్రియలిస్టులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదు. ఏ విభాగంలో కూడా అందులో భాగంగా కూడా ఈ పవర్ జనరేషన్ లో కూడా ఏ మాత్రం శ్రద్ధ పెట్టక రాష్ట్రంలో ఇది జనవరి ఫిబ్రవరి నెలలో కూడా రోజుకి 3-4 గంటలు పవర్ కట్ చేయడం అత్యంత దారుణం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వాలిటీ పవర్ ఒక్క గంట కూడా ఎప్పుడు పవర్ కట్ లేకుండా పరిపాలన అందించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నిటిలోని ఆయన అసమతత కొట్టిరచ్చినట్టు కనబడుతుంది. యాక్చువల్గా రాష్ట్ర భవిష్యత్తు ముందుకు వెళ్ళాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, అలాగే ఏదైనా వనరులు రావాలి అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యం. పవరు, రోడ్లు అటువంటి వాటి మీద ఏమాత్రం దృష్టి సాధించిన అసమర్థత ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆర్టీపీపీలో 600 మెగావాట్స్, అలాగే విటీపీఎస్లో 800 మెగావాట్స్, రానున్న కాలానికి ముందు చూపుతో ఎక్స్పెన్షన్కి వెళ్ళి దాదాపు 70-80% కంప్లీట్ చేయగలిగితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మీ బ్యాలెన్స్ ఉన్న 10-20% కూడా కంప్లీట్ చేయలేక అంధకారంలోకి రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు, మన రాష్ట్రం కరెంటు సర్ప్లస్ లేకపోయినా సర్ప్లస్లో తీసుకొచ్చాం, పక్క రాష్ట్రం సర్ప్లస్ పవర్ ఉన్నా సరే ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయిందని వ్యాఖ్యానిన సందర్భం నిన్న మొన్న ప్రెస్లో. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఇది నిదర్శనం. అలాగే నిన్న మొన్న చూసా కరెంటు కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు, మళ్ళీ పవర్ ఛార్జెస్ పెంచడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని ఒక ఆర్టికల్ అక్కడ చదివా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో రినేబుల్ ఎనర్జీలో సెంట్రల్ గవర్నమెంట్ 4500 మెగావాట్స్ శాంక్షన్ చేస్తే ఆనాడు ఉండగా 2500 మెగావాట్స్ టీడీపీ గవర్నమెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ ఒక్క మెగావాట్ కూడా ఈ ప్రభుత్వం దృష్టి సాధించకుండగా పక్కన గుజరాత్లో ఉన్న రాష్ట్ర అదానీ నుంచి పవర్ అత్యధిక రేటుతో కొని సప్లై చేస్తున్నారు. అదే దృష్టి మన దగ్గర రినేబుల్ ఎనర్జీ కానీ థర్మల్ విద్యుత్ కానీ ఎన్ని కంప్లీట్ చేసి ఉంటే నిజంగా 100% మనం పవర్ ఇవ్వగలిగే వాళ్ళం. ఇండస్ట్రీస్లు వచ్చేది పోనీ, కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చి ఎక్కువ వినియోగం ఉందంటే అది కూడా లేదు. ఒక్క ఇండస్ట్రీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క ఇండస్ట్రీ అంటే ఒక్క ఇండస్ట్రీ కూడా రాలా. పైగా చాలా ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయినా సరే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎంత దారుణం అంటే ఆక్వారంగం కానీ అలాగే మిగతా ఇండస్ట్రీస్ కానీ ఆక్వాలో కూడా అత్యధిక భారం అయ్యేది ఇది ఈ కరెంటు కోతలు. లాస్ట్ టైం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆక్వా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పవర్ కట్ లేకుండా సప్లై చేయడం వల్ల రాబడి ఎక్కువ రావటం, ఆక్వాని ప్రోత్సహించడం, దేశంలోనే ఎక్కువ ఇన్కమ్ చూపి ఆక్వా రంగం నుంచి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 4-5 గంటలు పవర్ తీసేస్తామంటే డీజిల్ 100 రూపాయలు అవుతామంటే ఈ ఆక్వా రైతులు కూడా కల్చర్ చేసుకోలేక క్రాప్లే సరిగ్గా రావట్లేదు. ఈ భారం, ఈ డీజిల్ భారం కూడా ఎక్కువయ్యి చాలా దయనీయ పరిస్థితిలో
ఆక్వ రైతులు కూడా ఉన్నారని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నా. గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ 40 kV పెట్టుకోవాలంటే 150,000 ఒక ఎకరం రైతు, చిన్న రైతు 2 ఎకరాలకు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటే 150,000 రూపాయలు పెట్టుకుంటే ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చేది అతనికి. అదే ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు అతను పెట్టుకోవాలంటే 3 నుంచి 4 లక్షల రూపాయలు అవుతుంది. 65 kV 2.5 లక్షల రూపాయలు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు రైతు పెట్టుకునేవాడు. అదే ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు పెట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు అవుతుంది. ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు రైతు 5 లక్షల రూపాయలు ఓన్లీ పవర్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే అతను, ఆ రైతు ఎలాగ సాగు చేయగలుగుతాడు, ఎలాగ ప్రొడక్షన్ తీయగలుగుతాడు, అతని ఆదాయం ఎలా సమకూర్చగలుగుతాడు, మనందరం గ్రహించవలసిన అవసరం ఉంది. డైలివర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ జె వెంకటమురళి ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. సంబంధిత అధికారులను సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓపి శ్రీనివాసులు పాల్గొన్నారు. అది మాకు మేము అంటే మేము చెప్పిన సార్ చెప్పిన కానీ మమ్మల్ని పట్టించుకోలేదు సార్. మీ సెల్ నెంబర్ చెప్పండి. 9309 మమ్మల్ని పట్టించుకోవటం సార్. మా కాల్ జరిగిపోతున్నాయి కానీ మాకు ఫోన్ రావట్లేదు. నెంబర్ మళ్ళీ చెప్పండి. సెల్ నెంబర్ సార్ 93981 ఏంటో చెప్పండి ఒకసారి. మా పొలం సార్ ఏరియా వాళ్ళు ఆక్రమించుకొని ఆన్లైన్ చేస్తుంది సార్. మేక చక్కరావు మేక చేస్తుందా సార్? ఆక్రమించుకున్నారు, ఆన్లైన్ కూడా చేసుకున్నారు. మీ పొలం అంటే అది గవర్నమెంట్ ఇచ్చిందా ప్రైవేట్ దా? మా నాయన పన్నెండు సార్. మా నాయన చనిపోయింది. ప్రైవేట్ మీ పట్ట పట్టే సార్ కొనుక్కున్న భూమిని ఆక్రమించారు. అంటే మరి వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏముందంట? మా జైలు రిజిస్ట్రేషన్ ఉంది అని దిక్కున్న కాదు చెప్పుకోమని అంత ఇబ్బంది పెడుతున్నాం మేము. అతని టీవీ ప్రభుత్వంలో అతని భార్య సర్పంచ్ ఎక్కించుకుందండి. ఓకే, మరి ఆర్డీఓ దగ్గర మీరు అపీల్ ఫైల్ చేశారా? ఒకసారి చేసినాం, ఒక నెంబర్ మేము చేసిన, ఒక నెంబర్ తెలియక మళ్ళీ చేసిన చేయలేదు సార్. ఆ ఒక నెంబర్ మీరు చేసినప్పుడు మీకు ఆర్డర్స్ వచ్చినాయా? ఆర్డర్ ఎవరు తెలియదు సార్. అది ఇనామ్ బ్యాంక్ మీకు లేదు, వాళ్ళకి లేదు అని సార్. సరే, ఇప్పుడు ఆర్డీఓకి వెళ్తుంది, మీరు ఆర్డీఓ దగ్గర అపీల్ ఫైల్ చేయండి, అక్కడ విచారించి ఆర్డర్స్ ఇస్తాం. మీరు ఇచ్చినాకన్నా కొద్ది న్యాయం చేస్తాం, మేము మళ్ళీ చదువులేని వాళ్ళం. సరే అండి, ఓకే. మా పట్టాలని పాస్ బుక్లు నెంబర్ కానీ తీసుకుని ఆంటే ఆ తెలుగులోనే ఒక అమ్మాయి సార్. వాళ్ళ అమ్మాయి అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్, మేము వాళ్ళ కులాంగలోనే. సరే, ఇప్పుడు మీ కంప్లైంట్ నమోదయ్యింది. హలో, హలో, చెప్పండి. ప్రకాశం జిల్లా చీరాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాంబశివరావు తమను అసభ్య పదజాలంతో దూషించాడని దగ్గుపాటి రాంబాబు అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. చివరికి పొరపాటు జరిగిందని పరిషత్ అభివృద్ధి అధికారి సాంబశివరావు అంగీకరించడంతో ఆందోళన విరమించారు. ఎస్సీ ప్రభుత్వం అయితే ఎస్సీ రద్దు చేయాల్సిన పని చేయనప్పటికీ ఆ పైన విమర్శలు చేసిన అసభ్యకరంగా మాట్లాడినా ఉన్నత వర్గానికి చెందిన వారికి కొమ్ము కాస్తున్న ఎస్సీ విద్యార్థులు ఇక రమేష్ కుమార్ మీద ఎస్సీ అభివృద్ధి చేసి పని చేస్తారు. అది ఎస్సీ సంబంధించిన చట్టం, అది చట్టం గురించి తెలుసుకోలేదని మీరు గుర్తుపెట్టుకోండి. వ్యక్తిపరంగా కాకుండా చిన్న చిన్న విషయాల వల్ల వీటి వల్ల రావటం జరిగింది అనేది కొంచెం నేను బాధపడ్డ మాట రాస్తున్నాను. కోటేశ్వరరావు గారైనా లేదు రాంబాబు గారైనా ఇంటికత్తన్నారు ఆయన వాళ్ళన్నా కూడా సామాజిక వర్గం మీద నాకు అనలేని గౌరవం, వాటిల్లో నేను ముందు. ఎందుకంటే విద్యలోకి రావాల్సిన వాళ్ళు ఇన్ని కొన్ని శతాబ్దాలు అనుభవించిన వాళ్ళు వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఇంకా ఉంది. ఒక అభివృద్ధి అధికారిగా నేను చేయాల్సిన బాధ్యత కూడా నా బాధ్యత, నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ ఇట్లాంటివి అట్లాంటివి డెవలప్మెంట్ మీద కాకుండా ఇలాంటి ఇష్యూస్ మీద ఇంత మేధావులు ఇంత పెద్దవాళ్ళు కూడా వచ్చారా అనేది నేను కొంచెం
దేంత బా అన్నది నాకు కొంచెం అనిపించిన మాట వాస్తవం. తెలుగు ఎవరైనా బాధపడితే మాత్రం చెప్తాను దాంతో నాకు ప్రకాశం జిల్లా చీరాల అంబేద్కర్ భవనంలో దళిత నేత నీలం నాగేంద్రంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ మాస్కు పెట్టుకోలేదని ఎరిచెల్ల కిరణ్ కుమార్ అనే యువకుడిని చీరాల టూటౌన్ ఎస్ఐ విజయకుమార్ కొట్టడంతో చనిపోయిన ఘటనపై ఏడాది క్రితం ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం నీలం నాగేంద్రం కిరణ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వంపై పోరాటం చేసి నష్టపరిహారంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా జారీ చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, గోసాల ఆశీర్వాదం ప్రజావేదిక అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం, శవనం శామ్యుల్, మార్పు దీనరాజు, కనపర్తి బజ్జిబాబు పాల్గొన్నారు. అంటే చీరాల తోటి నాకు చాలా చుట్టరిక ఉంది. ఎందుకంటే చీరాల పేరాల మహాపల్లిలో మా బంధువులు ఉన్నారు. గుర్రుముచ్చు వాళ్ళకి మమ్మల్ని ఇచ్చాము. తర్వాత మా వదిన పేరులోళ్ళు మన పేరాల మహాపల్లిలోనే వాళ్ళ కుటుంబ పేర్లు ఆ విధంగా ఫ్రాన్సిస్ అయినా సున్నతామన్న నేను పొందిన 1987 చీరాల ఎందుకున్నానంటే పెళ్ళికి వచ్చాను మా బంధువులు పెళ్ళి 1917 అంటే కాలం చీరలు మారిన కాలం తగ్గినారు. నేను ఆ రోజు సవాలు చూశాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పరిస పోట్లు ఆ కొడలు ఆ పరిసి ఇరిగిపోయినాను. ముందుకులు ఉన్నాయి సవాళ్ళలో చీరాల హాస్పిటల్లో కారం చేయడం శవాన్ని చూసాను. చాలామంది నేపథ్యం ఏంటంటే కలెక్టర్లు లేదా ఎస్పీలు ఆఖరికి బాపట్ల ఎంపీ మన ప్రీవియస్ తెలుగుదేశం మాలేదు ఆయన్ని అంతకుముందు ఆయన్ని గుమ్మ మాలేదు అంటారు. ఆయన మేమంత కారులో చదువుకున్నాం ఇప్పుడు వీళ్ళు పీడిఎస్ జార్జి రెడ్డి పేరు ఆయన అడిగాడు ఒక విషయంలో ఒక ఊరు మానపల్లి ఆయన దత్త తీసుకుంటారా మాతృడి దగ్గర దత్త తీసుకుంటే మాధవరి నడిస్తే మైలు పడుతుందని చెప్పి గుడికాడు ఆ గుడికాడు అంత ముందు అవుతాడు కొట్టు పమ్మం మాధవరిలో రోడ్డు వేస్తే దాటిలేక ఆ గుడి మీద వస్తుంటే పమ్మం కాదు మైలు పడుతుందని కంచిగాడు కంచేస్తే ఆ గురు తక్కదు కాను బాపడిన ఆయన మాట్లాడు. నేను అడిగి ఏందని నేను అడిగితే నీకేం తెలుసు కారణం కూడా నేను వెళ్ళి పదాలు వచ్చించి ఆ కచ్చి తీసేయాలి కంప్లైంట్ ఇచ్చి చేస్తే నీకేం తెలుసా ముందు గుర్తు పెరుగుతావు పల్లెటూరులో విషయాలు ఎట్లుంటాయి గ్రామాలు ఎంత మామూలేను అన్నాడు. అవునండి మామూలు అంటే నువ్వు నా చదువుకోవడం నువ్వు చదువుకున్నావు నువ్వు ఎంపీ చదువుకున్నావు ఎంపీ అయ్యవు ఇప్పుడు మేము సొంత ఏం ఒక అనాగరిక చర్య అంటరాడతాను పాటిస్తా మాధవని అడగడానికి లేదు గుడి గుడి మీదగా రాకూడదు దారిని కంచేస్తే యువకంలో కూడా ఇంకేందంటే మీరు ఎంపీగా ఉండి మాడుతున్నారు మీ వల్ల ఏం జరుగుతుందో మేము ఆశించడం లేదు మీరు చేసేది మేము చేస్తామంటే నువ్వు రావద్దు రావు అన్నాడు. నువ్వు కాదు కదా మీ తాత చెప్పిన నిన్న మా నాన్న చెప్పిన నిన్న మా అమ్మ చెప్పిన నిన్న ఈరోజు నా భార్య చెప్పిన నా భార్య తరపున నా పిల్లల తర్వాత చుట్టాలు వచ్చాను వాళ్ళ భార్య తరపున ఒక ట్యాంక్ ఎంపీ కానీ నేను చేసుకుంటే నేను బాధితురాలు పక్కకుండా అవతలోడు మా భార్య బంధువు మా భార్య దగ్గర వచ్చారు మీ ఆయన చెప్పమ్మా ఇవి చెప్పిన ఏంటనే తెలుసు మా భార్య చెప్పారు నిజం ఫస్ట్ లాస్ట్ టైం ఇంకొక విషయంలో ఎవరు నా దగ్గర రాక మీ భార్య బంధువులు ఎవరు ఎవరు వస్తే భార్య బంధువులు భోజనం చేసి వెళ్ళండి వెళ్ళాలి అంతే. మన గ్రామంలో కూడా ఉద్యోగం చేసిన వాళ్ళు తరఫున మనందరి తరఫున అక్కడికి సంబంధించాలి. దాని ఆలస్యత చాలా విజయసాధి జరిగింది. ఇందులో జరిగి కొన్ని కొన్ని పెద్ద స్టేషన్లో ఆయన మాత్రం చాలా బాధ అలాగే గోదావరి Thank you.
ఎన్నో మరి కష్ట నష్టాలు ఓర్చుకుని ప్రజా సమస్యలు పరిష్కరిస్తే తప్ప ఇలాంటి ఆదరణ దొరకదు. అదే పురాణంలో మరి నీలం నాగేంద్ర గారు రోజు పేపర్లో చూస్తూనే ఉంటా ఏదో ఒక సమస్య మీద ఏదో ఒక ఎన్ఆర్సీ సమస్యల మీద పోరాడుతూనే ఉంటాడు, జనాన్ని సమీకరిస్తూనే ఉంటాడు, ఆ సమస్యను పరిష్కరిస్తూనే ఉంటాడు. అతనికి నా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరి నేరేడు కిరణ్ కుమార్ గురించి మన అందరూ చెప్పారు, మన బాధల గురించి కూడా చెప్పారు. మరి విషయం ఏంటంటే ఇక్కడికి ఎవరైతే ఈ సంఘటన మీద చేరారు భూమెత్తున ప్రజాగ్రహం పెద్ద స్థాయిలో స్పందించి చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి చీరాల మండలం రామకృష్ణాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని వర్షన్స్ రకరకాలైనటువంటి పుకార్లు రావటం జరిగింది. ఏదేమైనా కూడా దాని మీద తర్వాత నా నోటీస్కి వచ్చిన వెంటనే మన అమృతపాణి గారి ఆయన కూడా నాతో పోటీ ఉన్నారు. మా ఇద్దరు అంటూ ఏంటి అసలు ఏం జరిగిందని చెప్పని ఆయన్ని విచారించడం జరిగింది. దాని మీద కొన్ని విషయాలు నేను నా ముందు పెట్టాం. ఆ తర్వాత దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పని ఆలోచనతో ఇక్కడ అతను కూడా పోయి మన అమృతపాణి గారితో మాట్లాడటం, దాని మీద మేము క్షమాపణ చెప్తాము అని చెప్పని చెప్పారని చెప్పని అమృతపాణి గారు చెప్పారు. ఆ తర్వాత సరే ఇష్యూని వాళ్ళు నేను ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగిందండి. పది వీళ్ళు ఢిల్లీ చేస్తున్నారు కదా ఇష్యూని అని చెప్పారు. ఈ మధ్య పేపర్లో చూస్తే ఏంటంటే రకరకాల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షం మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఏంటంటే ఒక శాసనసభ్యుడిగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ సంఘటన మటుకు పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది జరగాల్సిన సంఘటనే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే అందరికీ గౌరవం. మన రాజ్యాంగాన్ని నిర్మించిందే ఆయన. పుస్తకం రాసింది కానివ్వండి, పెద్దలందరూ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి బాధ్యతను అప్పచేయటం చాలా ఫ్రూట్ఫుల్గా భావితరాల్లో కూడా ఈ సమస్యల మీద ఎలాంటి జట్లింగ్ కాకుండా ఉండేసరికి ఆయన రాజ్యాంగం రచించడం జరిగింది. అది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వేరే అభిప్రాయాలకి తావే లేదు. అయితే దీన్ని చెరువులు పొలవులు చేసి కొంతమంది రాజకీయ లబ్ధి కోసం అనుకుంటామా, లేకపోతే ఓ రకమైనటువంటి ఆలోచనల వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్లతో వాళ్ళు మాట్లాడుతున్నారా అని చెప్పని ఏదైనా కూడా దానికి ఒక క్లారిటీ రావాలి. అందుకనే మా వాళ్ళు అందరితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. అక్కడికి మన అశోక్ వీళ్ళు కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అది ఈ సందర్భంగా కొంతమంది ప్రత్యక్షంగా ఉన్నామని చెప్పేవాళ్ళు, కొంతమంది ఏమో మాకు వేరే వాళ్ళు చెప్తే చెప్పామని చెప్పని చెప్పేవాళ్ళు రకరకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే ఇది ఈ సంస్కృతి అనేది మంచిది కాదు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అది మనం మర్చిపోతున్నాం. ఆయన ప్రజలందరికీ ఒక కుల మత రహితంగా అందరూ కూడా ఆరాధించేటటువంటి వ్యక్తిగా మనం అందరం గౌరవిస్తాం. కానీ అక్కడ జరిగిన లోటుపాట్లు ఏం జరిగినాయి అనే దాంట్లో కాస్త మన వాళ్ళు కూడా కాస్త క్షుణ్ణంగా దాని మీద పరిశీలన చేసి ఈ కొన్ని ఎవరైతే పొరపాటు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా అదే కోరుతూ ఉన్నారు. సరే చట్ట పరిధిలో ఏం జరుగుతుందో ఏంటనేది అది పోలీసు యంత్రాంగం చేసుకోవాల్సిన పని.
మనవాడికి సజెషన్స్ ఏమైనా ఉంటే కొన్ని ఇంపార్షియల్గా మనం సజెషన్స్ ఇచ్చుకోవచ్చు, పలాన పలాన విధంగా దాన్ని ప్రొసీడ్ అయితే బాగుంటుందని చెప్పి రకరకాల సమస్యలు అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఒకటి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఏంటంటే దీన్ని ఇంతటితోటి ఈ సమస్యని వీళ్ళు కొంతవరకు ప్రొసీడ్ అయ్యి ఉన్నారు కాబట్టి దాని పరిష్కారం ఏ విధంగా చేయాలని చెప్పని దాన్ని ఆ దిశగా పోతే బాగుంటుందని చెప్పని ఇది ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేయొద్దు అని చెప్పని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీలోని కటారివారిపాలెంలో కోడిపందాల స్థావరాలపై వేటపాలెం పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడిలో 10 మోటార్ బైకులు, 4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వేటపాలెం ఎస్ఐ జి సురేష్ తెలిపారు. వేటపాలెం మండలంలోని చెల్లారెడ్డిపాలెం పంచాయతీలో కటారివారిపాలెం గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వరకు నేను నా సిబ్బందితో కలిపి వెళ్ళగా అక్కడ కోడిపందా ఆడుతూ చాలామంది ఉండగా మమ్మల్ని చూసి వాళ్ళు ఎటు పరిగెత్తగా మేము ఆ స్పాట్కి వెళ్ళి ఆ స్పాట్లో ఉన్న కోడిపందాల వేయడానికి ఉన్న 4 కోడుల్ని, 1-7 కత్తుల్ని ప్లస్ మొత్తం అక్కడ ఆడుతున్న మొత్తం 10 మందిని అదుపులో తీసుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 3,200 అమౌంట్ రూపాయలు కూడా తీసుకొచ్చాము. వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట హైస్కూల్ వద్ద ఆటో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల పాలైన 4 మహిళలను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులు చీరాల టైలరింగ్ షాప్లో టైలర్లుగా పనిచేస్తున్నారు. దుర్గా భవాని, రాజ్యలక్ష్మి, తిరుమల దేవి, అనూషగా గుర్తించారు. ప్రకాశం జిల్లా చీరాల 31వ వార్డులో శనివారం గలింగి అన్నమ్మ అను మహిళ ఇటీవల మరణించారు. మట్టి ఖర్చులకు ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంది. ఆర్పీ కిరణ్మయి, వెల్ఫేర్ సెక్రటరీ కోటేశ్వరరావు వార్డులో కౌన్సిలర్లుగా ఓడిపోయిన సల్లూరి అనిల్తో కలిసి 9,000 రూపాయలు ఇచ్చారని మృతురాలి బంధువులు సల్లూరి సత్యానందంకు ఫిర్యాదు చేశారు. దీనిపై కౌన్సిలర్ సత్యానందం స్పందించి సచివాలయంలో అధికారులను ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే సల్లూరి అనిల్ తన సొంత డబ్బు ఇచ్చారని వెల్ఫేర్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం నుండి మంజూరైన డబ్బులు ఈ రోజే బ్యాంకు నుండి తీసుకొచ్చినట్లు చెప్పారు. సచివాలయంలో నేను వచ్చినందుకు కారణం ఏంటంటే గాలింగి అన్నమ్మ అనే ఆమె శనివారం నాడు చనిపోగా ఆమెకి ఇన్సూరెన్సు డబ్బులు 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ముందిస్తారు, తర్వాత 90,000 రూపాయలు ఇస్తారు. అలాంటిది ఇక్కడ వెల్ఫేర్ సెక్రటరీగా చేసే కోటేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఒక ప్రైవేటు వ్యక్తుల చేత, ఒక ఆర్పి అనే తిరిగే ఒక ఆమె చేత, ఒక వార్డు ఇన్ఛార్జి అని చెప్పుకునే ఒక అతని చేత ఈ వెల్ఫేర్ సెక్రటరీ చేతులు కలిపి వాళ్ళకి 10,000 ఇవ్వాల్సింది పోయి 9,000 రూపాయలు వాళ్ళకి ముట్ట చెప్పాడు. అంటే చవాళ్ళ మీద కూడా డబ్బులు చిల్లర వేరుకునే చిల్లర శాస్త్రాలు చేస్తున్న ఇలాంటి వెల్ఫేర్ కోటేశ్వరరావుని, అలాగే వార్డు ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్న సల్లూరి అనిల్ అనే అతన్ని, అలాగే మళ్ళీ ఆర్పి అని చెప్పుకుంటున్న కిరణ్ మనే మై అనే అమ్మాయిని కొంచెం ప్రభుత్వం వారు గమనించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ వార్డు కౌన్సిలర్గా అధికారులకు వేడుకుంటున్నా. అమ్మ చనిపోయినాక పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ కరికాల వళవన్, ఏపీ ఐఐసి ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, సీజీఎం లచ్చిరామ్ నాయక్, పరిశ్రమల శాఖ జేడి రాజశేఖర్, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ పివి రత్నంను దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ఐఐసి ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో 2008 నుండి 2020 మధ్యలో ఫ్లాట్ అలాట్మెంట్ పొంది సకాలంలో చెల్లించని వాళ్లకు క్యాన్సిల్ అయిన వారికి పాత ధరల ప్రకారం 3 నెలల్లోపు చెల్లించుకొని పరిశ్రమలు స్థాపించుకునే విధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వళవన్ ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఎలాంటి అపరాధ రుసుం, వడ్డీ పెరిగిన ధరలతో సంబంధం లేకుండా దళితులు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ఐఎల్సీ పారిశ్రామిక వాడల్లో ప్లాట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికారులను కలిసిన వారిలో వి భక్తవత్సలం, ఎం ప్రసన్నరాజు, మనోజ్ కుమార్, సంతోష్ కూడా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనీస వేతనాలు ఇవ్వాలని అంగన్వాడీ ఆశాలు, పెంచిన వేతనాలే వందల కోట్ల భారమైన భరిస్తున్నాం. ప్రభుత్వ ఆర్థిక స్థితి అర్థం చేసుకోవాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యుత్ కోతలు, టీడీపీ ఎమ్మెల్సీ మంతిన సత్యనారాయణరాజు ఆరోపణలు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో డైలివర్ కలెక్టర్ ఫోన్లోనే మాట్లాడి అధికారులను ఆదేశించిన సంయుక్త కలెక్టర్ జె వెంకటమురళి. అసభ్య పదాలతో దూషించాడని ప్రకాశం జిల్లా చీరాల ఎంపీడీఓ సాంబశివరావు కార్యాలయం ఎదుట ఆందోళన. దళిత నేత నీలం నాగేంద్రంకు చీరాలలో ఘనంగా సన్మానం. కిరణ్ కుమార్ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించడంలో నాగేంద్రం కృషికి దళిత నేతల అభినందనలు. నియోజకవర్గ పరిస్థితులపై మీడియాతో చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి. ప్రకాశం జిల్లా వేటపాలెంలో 10 బైకులు, 4 కోళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రకాశం జిల్లా చీరాల జాండ్రపేట హైస్కూల్ వద్ద డివైడర్ను ఢీకొట్టిన ఆటో, 4 తీవ్ర గాయాలు. మట్టి ఖర్చుల డబ్బుల్లోనూ అవినీతి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న చీరాల మున్సిపల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం. దళిత పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక ఉత్తర్వులపై హర్షం. పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వళవన్ను సన్మానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.